పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యూహంలో పడిపోయారా బీజేపీకి కటీఫ్ చెప్పినట్లేనా టీడీపీతో వెళ్లాలనే నిర్ణయించుకున్నారా వైఎస్ఆర్సిపి వాదనే నిజమని నిరూపిస్తున్నారా దత్తపుత్రుడనే వైసీపీ వాదనకు బలం చేకూరుస్తున్నారా మూడు రోజులుగా ఏపీలో చోటు చేసుకున్న పొలిటికల్ హైడ్రామా భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం చేసిందా ముందు నుంచి వైసీపీ వ్యూహాత్మకంగా జనసేనపై అమలు చేస్తున్న పొలిటికల్ డ్రామా క్లైమాక్స్కు చేరిందా వైసీపీ అన్నదే జరిగిందా జనసేన దాగుడు మూతలకు ఇక తెర పడినట్లేనా ఏపీ రాజకీయాలు ఏ మలుపు తీసుకోబోతున్నాయి ఇదే అంశంపై ఇవాళ స్పెషల్ ఫోకస్ గత ఏడాది కాలంగా వైసీపీ వ్యూహాత్మకంగానే జనసేనపై మెంటల్ టెన్షన్ను పెంచుతూ వచ్చింది రెండు విషయాలపై పదే పదే జనసేనను వైసీపీ టార్గెట్ చేస్తూ వచ్చింది వీటిలో ఒకటి పవన్ మూడు పెళ్ళిళ్ళు రెండవది దత్తపుత్రుడు అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల నాటికి టీడీపీతో కలిసి పోటీ చేయడం ఖాయమనేది ఎంతో కాలంగా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ పవన్ కాదన్నా చంద్రబాబు అవునన్నా బీజేపీ ఖండించిన చివరకు జరిగేది పవన్ బాబు మధ్య పొత్తు అనేది రాష్ట్రంలో చాలామంది వాదన అదే జరిగితే వైసీపీకి ఇబ్బందే అందుకే వైసీపీ ఎప్పటి నుంచో వ్యూహాత్మకంగా పొలిటికల్ ప్లాన్ను అమలు చేస్తూ వస్తుంది వీలైతే బీజేపీని రెచ్చగొట్టి జనసేన టీడీపీలను కలవకుండా చేయాలి మొదట్లో ఈ యాంగిల్లోనే బీజేపీని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది బీజేపీ ఎంత ఖండించినా జనసేన వైపు నుంచి మాత్రం పెద్దగా స్పందన రాలేదు టీడీపీతో కలవనని కరాఖండిగా పవన్ చెప్పలేదు దీంతో పవన్ చూపు టీడీపీ వైపే ఉన్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమైంది ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బిని అమలు చేయడం ప్రారంభించింది దీనిలో భాగంగానే వైసీపీ నేతలు పవన్ పేరును ప్రస్తావించకుండా కేవలం దత్తపుత్రుడు అనే పదం మాత్రమే వాడుతున్నారు ఇలా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని పదే పదే అనడం వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది జనసేన టీడీపీ పొత్తు విషయం బహిరంగంగా ప్రకటించక ముందే మానసికంగా పవన్ను రెచ్చగొట్టాలి ఆవేశంలో పవన్ కంట్రోల్ తప్పడం అనేది వైసీపీ ప్లాన్ పొత్తు ప్రకటించక ముందే వీరిద్దరూ కలిసి ఉన్నారని ప్రజల్లో కూడా బలంగా తీసుకెళ్లాలి ఇద్దరు పైకి శత్రువుల్లా కనిపిస్తూ ప్రభుత్వంపై కావాలని దాడులు చేస్తున్నారనే విషయం ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయాలనేది వైసీపీ ప్లాన్ ఇది దాదాపు సక్సెస్ అయిందనే చెప్పాలి అంతా వైసీపీ అనుకున్నట్లుగానే జరిగింది చివరకు పవన్ చంద్రబాబు కలిసిపోయినట్లు సంకేతాలు వచ్చేశాయి భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు బీజేపీని గౌరవిస్తాం ఊడిగం చేయలేమని ఒక్క మాట ద్వారా ఆ పార్టీతో దూరం జరగబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు బీజేపీతో అలయన్స్ ఉన్నప్పటికీ ఎక్కడో సరిగ్గా లేదనే భావన కనబడుతోందని ఆ విషయం తమకు తెలుసు బీజేపీ నాయకత్వానికి కూడా తెలుసని పార్టీ ఆఫీసులో జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు బీజేపీతో కలిసి వెళ్ళడానికే రోడ్ మ్యాప్ అడిగానని వారు మ్యాప్ ఇవ్వకపోవడం వల్ల తనకు సమయం గడిచిపోతుందని చెప్పారు తనకు పదవుల మీద వ్యామోహం లేదని అయితే రౌడీ రాజ్యాలు వెళ్తుంటే గోండాలు గదమాయిస్తుంటే ప్రజలను కాపాడుకోవడానికి తన వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుందని అన్నారు అంటే పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం మార్చుకున్నారు అనేది చాలా క్లియర్గా తెలిసిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రధాని మోడీకి కానీ బీజేపీకి కానీ తాను వ్యతిరేకం కాదని చెప్పారు పవన్ కళ్యాణ్ బీజేపీని ఎప్పుడు గౌరవిస్తామని అలాగని ఊడిగం చేయలేమని కూడా చెప్పారు వైసీపీ ముక్త ఏపీ కోసం పని చేస్తామని ఓట్లు చేలకుండా చేస్తానని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పారు ఓట్లు చీలనివ్వకపోవడం అంటే టీడీపీతో కలవడమేనని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి ప్రధాన పోటీ టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య జరుగుతోంది జనసేన పార్టీ కూడా ఓట్లు పొందుతోంది దీనివల్ల జయాపజయాలు మారిపోతాయి ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని పవన్ నిర్ణయించుకున్నారు గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకొని పోటీ చేసిన పవన్ ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత అనూహ్యంగా బీజేపీతో పొత్తులోకి వెళ్ళారు ఎలాంటి ఎన్నికలు లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు పవన్ కానీ రెండు పార్టీలు కలిసి పని చేయలేకపోయాయి ప్రత్యేకంగా ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని ఉమ్మడిగా కార్యకలాపాలు నిర్వహించాలనుకున్నారు కానీ ముందుకు సాగలేదు తిరుపతి ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయాలనుకున్న బీజేపీనే పోటీ చేసింది అదే సమయంలో పవన్ కళ్యాణ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే విషయంలోనూ బీజేపీ వెనకడుగు వేసింది అలా ప్రకటించే ఛాన్స్ లేదని చెప్పేశారు దీంతో పవన్ కళ్యాణ్తో పాటు జన సైనికులకు బీజేపీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న అభిప్రాయం బలపడింది కొద్ది రోజులుగా టీడీపీ జనసేన ఒక్కటేనని వైఎస్ఆర్సీపీ వాదిస్తోంది చంద్రబాబు చెప్పినట్లే పవన్ చేస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు ఇప్పుడు అదే పద్ధతిలో పవన్ కళ్యాణ్ బీజేపీ వల్ల ప్రయోజనం లేదని వ్యూహం మార్చుకుంటానని చెప్పడం ద్వారా వైఎస్ఆర్సీపీ చేస్తున్న వాదన నిజమేనని పవన్ అంగీకరించినట్లు అవుతుంది ఇదే అంశాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది ఇది వాటి స్పెషల్ ఫోకస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్